వెల్కమ్ టు మైరా మీడియా మైరా జీవన్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అగర్ షాప్ సమర్పించు ప్రకృతి పంటతో పాటు ప్రకృతి వంట. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఈ యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్ తో ఎన్నో వెరైటీస్ చేయబోతున్నాము. సో ఈ రోజు ప్రోడక్ట్ తో ఏం చేయబోతున్నాము అనేది తెలుసుకుందాం. మణి గారు ఉన్నారు మనతో పాటు. మణి గారికి అడిగి తెలుసుకుందాం ఏం చేస్తున్నాం అనేది. హలో మణి గారు. హాయ్. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో మనం ఏం చేయబోతున్నాము? ఊద జావ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అక్కడ ఉన్నాయి. ఓకే, ఊద జావకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 బౌల్ ఊద రవ్వ, 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్, తర్వాత 1 కప్ స్ప్రింగ్ ఆనియన్, మామిడికాయ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు, అలాగే పెరుగు, కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి, క్యారెట్ ముక్కలు కొన్ని, ఉప్పు కూడాను. మనకి రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాము, సో ఉప్పు కూడా. సో ఎలా తయారు చేసుకుంటున్నాము ఏంటి అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం పొయ్యి వెలిగించుకుందాం. నీళ్లు పోసేయండి. 4 గ్లాసుల నీళ్లు పోసేయండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత రవ్వ వేసేసుకోండి. నీళ్ళు మరగంగానే మనం ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసుకోవచ్చు. సో తొందరగా అయిపోతుంది. మీరు ఇదే ఎందుకు తీసుకున్నారు? లైక్ మిల్లెట్సే చేయాలి అనేసి. మిల్లెట్స్ అంటే ఇప్పుడు తొందరగా ఆకలి అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఎక్కువ షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ వాళ్ళు కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ అదంతా కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ ఫుడ్ తినడం టేస్ట్గా తినడం తెలియాలి కదా అందరికీ. అందుకని మిల్లెట్స్తో ఎక్కువ వెరైటీలు చెప్పాలనే ఆలోచన. అందరికీ కూడా మిల్లెట్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ టేస్ట్గా వండుకోవడం ఎలాగో చాలామందికి తెలియడం లేదు. ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ మిల్లెట్స్ తీసుకుంటే ఈ మిల్లెట్స్లో మనకి ఎన్నో రకాల ఫైబర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్నే బర్న్యార్డ్ మిల్లెట్ కూడా అంటారు. సో ఇది మెయిన్గా కొరనరీ ఆర్ట్ డిసీజెస్ వాళ్ళకి, డయాబెటీస్ ఉండే వాళ్ళకి, అలాగే ఎవరైతే కోలాన్ క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళకు కూడాను ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా చాలా హై బీపీ పేషెంట్స్ ఉన్నవాళ్ళు అండ్ ఎవరు తీసుకున్నా కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ ఇది మెయిన్ న్యాచురల్ ఫుడ్ కాబట్టి మనకు ఆకలి కూడా తక్కువ వేస్తుంది అని చెప్తున్నారు. చాలా చక్కగా ఫుడ్ అనమాట. ఇంకా ఏమేమి వెరైటీస్ చేసుకోవచ్చండి ఈ ఊదలతో? ఊదలతో మనం కిచిడి చేసుకోవచ్చు, తర్వాత స్వీట్ పొంగల్ చేసుకోవచ్చు, హాట్ పొంగల్ చేసుకోవచ్చు, తర్వాత ఉప్మా చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు. చాలా వెరైటీలు, అంటే వెజ్ వెరైటీలు చేసుకోవచ్చు, నాన్ వెజ్ వెరైటీలు చేసుకోవచ్చు. రాగి ముద్ద ఎలా అయితే చేస్తామో అన్నంలో ఈ ఊద రవ్వ యాడ్ చేసుకొని, లేదా ఊద జావ పిండి యాడ్ చేసుకొని ఊద ముద్ద కూడా చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఓకే, నీళ్ళు మరుగుతున్నాయి. ఊద రవ్వ నీళ్ళల్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ ఊదరవ్వకి అది పైన ఉన్నాయి కదండి, అది హ్యాండ్ మేడ్ వల్ల సరిగా పొట్టు పోలేదు, కానీ ఆ పొట్టు మంచిదే. గుడ్ ఫైబర్. ఇంకేమైనా యాడ్ చేస్తామా అండి దీంట్లో? దీంట్లో మనం కావాలనుకుంటే అల్లము, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకొని మరిగించుకోవచ్చు. ఒక్క నిమిషం ఉడికించుదాం దీన్ని. సో చాలా ఫాస్ట్‌గా ఉడికే వరకు మీరు ఈ అగర్ షాప్ని కింద యాప్ ఉంది కదండి, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు ఇలా న్యాచురల్ ఫుడ్స్ కావాలి అంటే మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు ఆ యాప్ ద్వారా. అండ్ చాలా న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫుడ్స్ మీ ఇంటి ముందలా ఉంటాయి. సో ఇందులో మనం వేస్తున్నాము గార్లిక్ అండ్ జింజర్, తరుముకున్న గార్లిక్ అండ్ జింజర్. ఈ ఫ్లేవర్ అనేది దానికి పడుతుందండి. ఆయిల్ లేకుండా చేసుకునేది అప్పుడు వితౌట్ ఆయిల్ చాలా బాగుంటుంది. ఓకే, జావ ఏదైనా సరే వితౌట్ ఆయిల్, స్వీట్ జావ కానీ సాల్ట్ జావ కానీ వితౌట్ ఆయిల్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది బాగా ఉడికిపోయింది. ఇంకొన్ని ఏమైనా వెయ్యాలా? ఇంకేం అవసరం లేదండి. మనం ఇది తీసేసుకుని బౌల్లోకి తీసుకుని సాల్ట్ వేసేద్దాము. సాల్ట్ వేసేద్దాం, సరిపడినంత సాల్ట్, సరిపడా సాల్ట్, రాక్ సాల్ట్. అయిపోయింది. ఇది పోయి బంద్ చేసేస్తుంది. ఇప్పుడు ఇందులో కర్డ్ కర్డ్ ఎప్పుడు పొయ్యి మీద ఉన్నప్పుడు కలపకూడదు దింపిన తర్వాత తినే ముందు కలుపుకుంటే సరిపోతుంది ఓకే స్ప్రింగ్ ఆనియన్ గార్నిషింగ్ వావ్ క్యారెట్ कोरिएंडर लीव्स ओके कोत्मीरा पच्चिमामिडिकाय अदि ओकसारि टेस्ट चूसी चेप्पंडि सो चूसारु कदा गुमगुमलाडे ऊद जावा रेडीगा उंदी दांट्लो చాలా చక్కగా మణిగారు మొత్తం అన్ని స్ప్రింకిల్ చేసేసి డెకరేషన్ కూడా చేశారు అంటే గార్నిష్ చేశారు వెరైటీస్ ఆఫ్ మామిడి పిందెల తోటి అండ్ దీంతో చూద్దాము ఎలా ఉందో టేస్ట్ చూద్దాము అండ్ విత్ ఇన్ 5 మినిట్స్ లో కూడా కాదు 3 మినిట్స్ లో అయిపోయింది చూస్తే అండ్ తక్కువ షార్ట్ టైం అండ్ హెల్తీ ఫుడ్ చూద్దాం ఎలా ఉందో టేస్ట్ చూసి నిజంగా సూపర్ గా ఉండండి ఎందుకంటే ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ అసలుకి ఇలా సింపుల్ గా కనబడుతుంది కదా ఎలా ఉంది అనేసి అనుకున్నాను బట్ చూస్తుంటే ఆ పుల్లపుల్లగా మామిడిది టేస్ట్ అనేది ఆ స్మెల్ అనేది వస్తుంది అలాగే గార్లిక్ అండ్ జింజర్ వేసినందుకు దాని యొక్క స్మెల్ కూడా దాని యొక్క టేస్ట్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది అంటే వితౌట్ ఆయిల్ ఈజీ టు ఈట్ అండ్ హెల్తీ ఫుడ్ నిజం చెప్పాలంటే సో మీరు కూడా ఇలాంటి వంట చేసుకోవాలి అనుకుంటే అగార్ షాప్ నుంచి మీ ఆర్గానిక్ కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ని అక్కడ నుంచి తెప్పించుకోండి అగార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సో మరిన్ని అప్డేట్స్ కోసం మా మైరా మీడియాకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి థాంక్యూ